మార్కాపురం పేరం బజార్లో గత నెల 25వ తేదీన జరిగిన దొంగతనాన్ని పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. ఇంటి యజమాని పిల్లలే స్నేహితుల కోసం ఆపద నుండి సహాయం చేసేందుకు దొంగతనం చేసినట్లు పోలీసుల ముందు నేరాన్ని అంగీకరించారు. మార్కాపురం డీఎస్పీ డి నాగేశ్వర రెడ్డి మాట్లాడుతూ పట్టణంలో తప్పుడు కేసులు పెట్టడం ఎక్కువయ్యాయని, అలాంటి వారిపై తగిన చర్యలు తీసుకుంటామని విలేకరుల సమావేశంలో తెలియజేశారు. దానికి సంబంధించి మనం ఇమీడియట్గా కేసు నమోదు చేసి దాక్షిపాడు పోలీస్కి మోడీలందరినీ చూసి విచారించడం జరిగింది. అక్కడ దేవుడి పట్టణం వాళ్ళు చెప్పిన దేవుడి పట్టణం అందరికీ తెలిసిందే. నేను ఎందుకంటే వాళ్ళ పరువులు దృష్టిలో పెట్టుకుని నేను పేర్లు కూడా మాట్లాడాను. ఈ నెల 25వ తేదీన పేరం బజార్లో జరిగిన అఫెన్స్కు సంబంధించి, అంటే బ్రీఫ్ కంటెంట్స్ ఏంటంటే, ఆ ఇంటి ఓనర్కు యజమానికి ఆరోగ్యం బాగలేకపోవడం వల్ల తలుపులు తీసుకుని ఏసీ పడదని చెప్పి తలుపులు తీసుకొని పడుకున్నట్టు, రాత్రి సుమారు 2-3 గంటల వరకు వాళ్ళు మేల్కొని ఉన్నట్టు, 3 గంటల తర్వాత నిద్రపోయినట్టు, 5:30 లేచి చూస్తే ఇంట్లో దేవుని పట్టం వెనకనే గోల్డ్ లెఫ్ట్ అయినట్టు మనకు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. దాని మీద మనం ఈ క్లోజ్ టేబుల్ డాక్స్ పడి ఇట్లాంటివన్నీ సైంటిఫిక్గా టెక్నికల్ ఎవిడెన్స్ ట్రై చేసాము, ఎలాంటి క్లూ రాలేదు. సబ్సిక్వెంట్గా విడివిడిగా విచారించడం జరిగింది. ఆ కేసులో మనకున్న టెక్నికల్ అసిస్టెన్స్ తీసుకొని ఈరోజు మనకు రాబడిన సమాచారం మీద ముద్దాయిలు సాయి రాజేష్ అండ్ శశాంక్ వీళ్ళిద్దరిని కూడా విజయవాడ వాళ్ళు వాస్తవ్యులు వీళ్ళిద్దరినీ అరెస్ట్ చేసి ఆ యొక్క గోల్డ్ మొత్తం కూడా 21 తులాల్లో రికవరీ చేయడం జరిగింది. వీళ్ళు స్నేహితం మీద వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఉన్న పరిచయంతో వాళ్ళకు సహాయం చేయాలని కేసులో వచ్చి ఇబ్బంది ఫేస్ చేస్తున్నారు. కాబట్టి ఇట్లాంటి విషయాల్లో పిల్లల మీద శ్రద్ధ పెట్టాల్సిందిగా పేరెంట్స్ అందరికీ కూడా అప్పీల్.